సత్యసాయి జిల్లా గోరింట్ల మండల కేంద్రం గుమ్మయ్యగారిపల్లి సమీపంలోని కురవ నారాయణ స్వామి ఇంటి సమీపంలో ప్రధాన రహదారిలో గోరింట్ల మండల సంఘం ఆధ్వర్యంలో కనకదాస విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కురవ సంఘం నాయకులు టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోరింట్ల పట్టణంలో గురువారం కనకదాస విగ్రహ భూమి పూజ కార్యక్రమాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పనులు ప్రారంభం చేపట్టారు. కురవ సంఘం నేత కురవ నారాయణ స్వామి విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని ఉచితంగా అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కురవ సంఘం నాయకులు పాల్గొన్నారు. మన కులదైవమైనటువంటి శ్రీ శ్రీ భక్త కనకదాస వారు మాండ్యాన గ్రామంలో పుట్టి పెద్ద మంచి భక్తునిగా కృష్ణ భక్తునిగా పేరుగాంచి మన కులదైవంగా నిలిచినారు. వాళ్ళ ఆయన గురించి మనం ఎంతైనా పూజనీయులు మనకైనా ఆయన గురించి మనం ప్రతి సంవత్సరం ఒకసారి పండగ చేసుకునేది కూడా ఉంటుంది. కాబట్టి ఆయన కులంలో జిల్లాలో దాదాపు కురువలో 350,000 పైన జనాభా కలిగినటువంటి కులం. ఈరోజు కర్ణాటకలో చూస్తే భక్త కనకదాసు జయంతిని సెలవు దినంగా కూడా ప్రకటిస్తారు. ప్రభుత్వాలు కూడా కళ్యాణ మండపాలు అయితేమి, కురువలకు రావాల్సినటువంటి వాటాలు అయితేమి, అన్ని ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. ప్రపంచంలోనే ఒక నమ్మకమైన కులం ఏది అంటే ఒక కురువ కులం. భక్త కనకదాసు ఆయన ఒక మహనీయుడు అని చెప్పేదానికి చిన్న ఉదర్శన. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయనని దేవాలయంలోకి రానికపోతే కొన్ని సామాజిక వర్గాలు నిమ్మజాతి కులాలు అని చెప్పేసేసి భక్త కనకదాసుని దేవాలయంలోకి అలవ చేయలే ఉడిపిలు. అప్పుడు ఆయన మేము కూడా స్వామి అంటే ఎంత భక్తుందో నిరూపించుకుంటామని చెప్పి ఉడిపిలోని శ్రీకృష్ణ భగవాన్ దేవాలయం దగ్గర ఒక కిటికీ దగ్గర నిలబడుకొని ఆయన్ని ప్రదర్శనం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భక్త కనకదాసు భక్తికి మెచ్చి ఆ కిటికీ ద్వారా బయటకు వచ్చి ప్రసన్నమైనాడు. అంటే కురువులంటే ఒక పట్టుదల, కురువులంటే ఒక నమ్మకం. ఈ కులంలో పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నా, చాలా గర్వంగా ఉంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు 40 లక్షల జనాభా ఉంది కురువ కులం. ఈ కులానికి సంబంధించినటువంటి మేజర్ గా మా కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా గొర్రెల కాపర్లు. భవిష్యత్తులో వాళ్ళకు కూడా తగిన నిధులు కేటాయించి శ్రీ భక్త కనకదాసు జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కురువ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. కురువలంతా కూడా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.